ఎవడో వస్తాడు చోదం లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్తాడు సో తప్ప రివ్యూ ఉండట్ల ఎందులు ఎత్తురా వాళ్ళందరినీ ఏంటన్నా సార్ ఎవరన్నా సార్ డైరెక్టర్ సార్ ఇంత ముందు సూపర్ సినిమాలు తీసాడు సార్ మీరు ఒక చూడండి అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీని మీది లవ్ మ్యారేజ్ మేడం సరే ఇప్పుడు సినిమా విషయానికి వద్దాం ఫ్యాన్స్ని మాత్రం సమ్మగా మజా చేస్తుంది ఆ డైలాగ్ ఉంది సినిమాలో అలాగే ఉంది సినిమా సాంగ్స్ మాత్రం అడ్డంగా దొప్పింది సాంగ్స్ ఒక్కటి తప్ప మీద ఏం బాగాలేదు సినిమా ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు టైం పాస్కి అయితే ఎంజాయ్ చేయొచ్చు క్లైమాక్స్ బాగుంది సెకండ్ హాఫ్లో మొత్తం బాగుంది క్లైమాక్స్ థ్యాంక్ యూ ఫుల్ కామెడీ మస్తు కామెడీ పిల్లలు అయితే యూత్ అయితే ముఖ్యంగా నవ్విన చచ్చిపోతారు చాలా బాగుంటుంది అంటే ఇష్టమైన పెళ్లి చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న భర్త లేనప్పుడు ఒక అబ్బాయి తనకు లింక్ అయ్యి ఆ లింక్ దూరపడతాడు వాళ్ళ భర్త వస్తాడు సినిమా మొత్తం అదే ఎట్లా తప్పించుకోవాలనేది బాగా ఫుల్ కామెడీ సినిమా మాత్రం సూపర్ ఉంది సాహస్ కానీ అందులో కామెడీ కానీ చమ్మక చంద్ర కానీ అందరూ చాలా బ్రహ్మాండంగా తక్కువ మంది తోటి ఎక్కువ విషయం డైరెక్టర్ గారు చాలా బాగుంది సూపర్ భయ చూడండి అందులో బాలయ్య విషయం తరమైన వాడారు ఆ బాలయ్య విషయం వాడడం వల్ల చాలా బాగుంది చెప్తారు వేరే లెవెల్లోనికి డైలాగ్ మాత్రం 10-5 మినిట్స్ చెప్తారు గ్యాప్ ఉండదు అసలు జై బాలయ్య అంతే అంత మీకు చెప్పండి మధ్యలో పవర్ స్టార్ కూడా వస్తాయి బాలయ్య ఇంకా పవర్ స్టార్ వచ్చినాయండి వేరే లెవెల్లో నా మొత్తం అంగన్న సినిమాలో ఒకటి తీయడానికి ఒకటి పెడతానికి ఏం ఉండదు ఏ వేరే లెవెల్లో ఏ మూవీ పనికిరాదు రీసెంట్గా మనం చూసిన ఏఎన్ కామెడీ పిక్చర్స్లో వేరే లెవెల్ ఫస్ట్లో టాప్లో చాలా అంటే చాలా బాగుంది 80+ కంటెంట్ మీద చాలా తీసుకుంది చాలా బాగుంది కాన్సెప్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్కి ఇది ముఖ్యం చాలా అంటే చాలా బాగుంది తేజ తేజ హీరోది ఎలా ఉంది యాక్టింగ్ కొంచెం లడ్డుగా నుంచి ఓకే హైలైట్స్ ఏంటి మూవీలో అసలు హైలైట్స్ వచ్చేసి ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో దాని గురించి బాగుంది ఒక హస్బెండ్ వైఫ్ ని ఎలా అర్థం చేసుకోవాలో దాని గురించి ఉండింది అంటే యూత్ కి ఏమైనా మెసేజ్ ఉందా ఆంటీల చుట్టూ తిరిగే కథలా ఉంది చూసే ట్రైలర్ చూసి ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనేది యూత్ కి అయితే మెసేజ్ ఆంటీ లవర్స్ కి ఫన్ ఉంటుందా చాలా ఫన్ ఉంటుంది ఆంటీలో లవర్స్ మిలిటరీ మధ్యలో ఏంటి అసలు లేదు లేదు చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఆంటీలతో అమ్మాయిలతో గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఆంటీలతో ఎలా ఉండాలి అదంతా చాలా కామెడీగా ఉంది చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్ళండి ఎలా ఉంది మేడం ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్స్ ఏమైనా నచ్చాయా డైరెక్షన్ ఎలా డైరెక్షన్ విధానం ఎలా ఉంది మీది లవ్ మ్యారేజ్ మేడం కామెడీ ఉందా సినిమాలో మీరు కనెక్ట్ అయ్యారా మీరు మూవీకి కనెక్ట్ అయ్యారా సినిమా ఎన్ని రేటింగ్ ఎంత ఇంత నవ్వుపించి ఇంత లాయల్ చేయటంతో వాము సూపర్ తో సినిమా అయితే ఫెంటాస్టిక్ అసలు ఎక్కడ అసలు నేనైతే తగ్గలేదు ఎక్కడ కోరవట్లేదు నేను లెవెల్ గా నవ్వుపించేసిండు అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ హీరోయిన్ అందరు కలిసి అందరు కలిసి ఇంత సినిమా వేసి సీరియస్లీ పక్క కమర్షియల్ అయ్యి సినిమా మొత్తం పక్క కమర్షియల్ అయ్యి పక్క కామెడీయే బ్రో ఫుల్ కామెడీ అండ్ క్యారీ ఎమోషన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ బ్రో సీరియస్లీ గోపి చంద్రకి అయితే అసలు తిరుగులేదు వీళ్ళ లెవెల్గా ఉరుకొస్తున్నాడు అతడే ఉరుక్కుంటూ వస్తాడు ఇక ఆయన ఉండే ఎవరి ఫ్రెండ్ అయినా 6 అడుగులు ఉన్న ప్రభాస్ ఫ్రెండ్ వీళ్ళవడ 6 అడుగులే ఇచ్చి వాడచ్చింది కదా ఇండస్ట్రీకి ఎవరు ఎత్తున్నా ఎంత ఎత్తున్నది కాదన్న ఆకాశాన్ని పట్టేసుకుంటాను గోపిచంద్ర అన్న అయితే సీరియస్లీ చాలా బాగుంది మూవీ అయితే ఎంజాయ్ చేయండి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఎమోషనల్ లవ్ యూ అన్న అయితే అదే తీసేసిండు వాళ్ళది అండ్ సాంగ్స్ కొంచెం అనిపించినాయి సినిమా అయితే చూడొచ్చు బాగుంది కామెడీ అన్నీ ఉన్నాయి సరే రివ్యూ చెప్తా డబ్బులు ఇస్తాడు ఎవడన్నా
జెన్యున్ రివ్యూ చెప్పు. జెన్యున్ చెప్తా, ఎవడన్నా డబ్బులు ఇస్తా ఎవరు ఇయ్యారు కదా. మరి ఎందుకు బ్రో ఎవడెవడన్నా చెప్తున్నారు తమ్నీళ్ళు పెట్టి బ్రో సిస్టర్ అనుకుంటూ ఇంకోటి ఎవడో వస్తాడు సోదం లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్తాను. సో తప్ప రివ్యూ ఉండట్లా ఎందుకు లేస్తున్నారు వాళ్ళందరినీ. సరే ఇప్పుడు సినిమా విషయానికి వద్దాం. ఫ్యాన్స్కి మాత్రం సమ్మగా మజా చేస్తుంది. ఆ డైలాగ్ ఉంది సినిమాలో, అలాగే ఉంది సినిమా. సాంగ్స్ మాత్రం అడ్డంగా దొప్పినాయి. సాంగ్స్ ఒక్కటి తప్ప మీద ఏం బాగాలేదు. సినిమా ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్కి అయితే ఎంజాయ్ చేయొచ్చు. క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్లో మొత్తం బాగుంది క్లైమాక్స్. థ్యాంక్ యూ. చెప్పేటది కరెక్ట్ చెప్పాలి కానీ ఏంటన్నా సినిమా మస్తు అది. మారుతి సార్ సూపర్ సార్, సూపర్ అంటే సూపర్. ఇక్కడ మైక్ కింద పెట్టరా కాల్ ముక్కలు వాడదాం మళ్ళీ మీ ఇష్టం ఖరాబ్ అయితే. సార్ సూపర్ సూపర్ డ్రెస్ సూపర్ సూట్ సూపర్ అన్ని సూపర్ సార్ సూపర్ హెయిర్ స్టైల్ సాంగ్స్ గీన్స్ అన్ని సూపర్ హీరోయిన్ సూపర్. ఒక్క మాట్లాడలేదు సార్, హిట్ కొట్టారు అన్న సూపర్ డూపర్ హిట్ కొట్టారు. కంగ్రాచులేషన్ సార్, మీకు వీడియో వస్తే నాకు దావత్ ఇవ్వాలి, బిర్యానీ తినిపించాలి. ఇప్పుడే మూవీ చూసిన పక్కా కమర్షియల్ అదిరిపోయింది సినిమా మాత్రం. గోపిచంద్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇరవై తీసాడు ఫుల్ లెంత్. మాస్ ఎంటర్టైనరు లోక్యం, తర్వాత ఆరేంజ్ క్యారెక్టర్, ఆరేంజ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలోనే ఉంటుంది. రాశి కన్నా బో అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇరవై తీసి పడేసింది. సుప్రీం తర్వాత ఆరేంజ్ కామెడీ ఈ సినిమాలో చూస్తామన్న మళ్ళీ మారుతి చూపెట్టాడు. అప్పట్లో అనిల్ రావుపూడి సుప్రీంలో, ఇప్పుడు మారుతి. బలబల మగాడివే మహానుభావుడు ఆ టైప్లో ఈరోజు పక్కా కమర్షియల్. మారుతి మారుకుంటే సినిమాలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్లు కానీ, యాక్టింగ్, డ్యాన్స్. గోపిచంద్ యాక్టింగ్ స్పెసిఫిక్గా చెప్పక్కర్లా, ఈ సినిమాలో ఇంకా మాస్టర్ రోల్ కనిపించాడు. గోలీమార్ తర్వాత ఫుల్ లెంత్ మాస్టర్ రోల్. ఆరేంజ్ ఎమోషన్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ కానీ అన్ని సినిమాలో ఉంటాయి. స్టార్టింగ్ చెండి దాకా పక్కా మాస్ ఎంటర్టైనరు. మాస్ ఆడియన్స్, మాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్ సినిమా. పేరుకి తగ్గట్టు టైటిల్ కానీ, సాంగ్స్ సీన్కి తగ్గట్టు సాంగ్స్, ప్లస్ ఫైట్ సీక్వెన్సెస్, కంపోజిషన్ ఆఫ్ ఫైట్స్ మొత్తం అదిరిపోయినాయి సినిమా అంతా. ఎమోషన్ ఉంది సినిమాలో, సత్యరాజ్ క్యారెక్టర్ బాగుంది. ఎమోషనల్ సినిమా, లాస్ట్కి వచ్చేసరికి ఎమోషనల్ సినిమా. స్టార్టింగ్ అంతా కమర్షియల్, సాంగ్స్ కానీ బీజిఎం కానీ అన్ని ఎదిరిపోతాయి సినిమాలో. ఫుల్ లెంత్ ఎంటర్టైనరు. ఎఫ్టీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఎంజాయ్ చేసే సినిమా ఇది పక్క కమర్షియల్. మారుతి మారుకుంది సినిమాలో ఇరగ చేసిన సినిమా. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫిస్ట్లో, క్లైమాక్స్ మాత్రం గోపిచంద్ అసలు ఫస్ట్లో అసలు పక్కా కమర్షియల్ అంటే పక్కా కమర్షియల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మాత్రం. ఎమోషన్స్ ఆ డ్రామా మాత్రం ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ అంటే చాలా మైండ్లో. అంత ఎమోషన్ గా ఉందా? మీరు ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. చాలా ఎమోషన్ గా ఉంది. మీరు మాత్రం మూవీ మాత్రం పక్కా చూడాలి. అసలు రాజకన్న గారు యాక్టింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మారుతి గారి డైరెక్షన్, మారుతి అసలు డైరెక్షన్ అంటే నెక్స్ట్ లెవెల్ లో అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పక్కా కమర్షియల్ అంటే ఏంటి అసలు? ఇందులో నేను ఒక లైన్ చెప్పండి. మూవీ చూసాకే అర్థమవుతుంది. కొంచెం చెప్పండి, మేము చూడాలి కదా. అంటే మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ చెప్తే నేను చూస్తాను. ఇంట్రెస్టింగ్ అంటే మా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. ఏం చెప్పాలి సినిమా గురించి? సినిమా ఏం చూసా చెప్పు. సార్ ఎవరన్నా సార్ టైటర్ సారు ఇంత ముందు సూపర్ సినిమాలు తీసినాడు సార్. మీరు ఒక 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 అమ్మాయి ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతారు అని ఒక చిన్న ఒక ఎమోషన్ లైన్ తీసుకొని అదేంటి సార్ అంత కామెడీ చేశారు సార్? మీరు కామెడీ చేసి 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 చంపేశారు సార్ మమ్మల్ని. అన్నా మీకు అందరికి చెప్పేది ఒకటేనా, టికెట్ కొనుక్కొని థియేటర్లో పోయి కూర్చుంటాం కదన్నా,
కూర్చున్న తర్వాత సినిమా వినాయకుడు వచ్చాడు ఆ దండం పెట్టేసి అమ్మడే మెంటల్ ఎక్కిన తర్వాత సార్ ఫస్ట్ ఇలా ఇలా సినిమా పోతుంటా సార్ నడుచుకుంటా నడుచుకుంటా పోయినప్పుడు సార్ వచ్చే సార్ అక్క రాసికారు అక్క బా ఏం సార్ అంత అందం పెంచుతుంది ఎట్లా సార్ ఏమమ్మా వద్దురా నాకు ఫోన్ దిగిలా అయిపోయింది అక్క మీరు ఏంటి అక్క మీరు మీరు ఎంత తయారైనారండి ఇంత అందం పెంచుతుంది ఎట్లా పిల్లలు బతకాలే వద్దా చచ్చిపోవాలి నాయం కాదమ్మా ఇది మీరు తీవ్రంగా ఖండిస్తున్న మగజాతి వాళ్ళు నేను మేళం చెప్పి చేయలేదు ఏంటన్నా సినిమా సినిమా సూపర్ అన్నా నా సెకండ్ హాఫ్ వచ్చేసరికన్నా థియేటర్లో ఇంక బయటకు వచ్చిన వాటర్ బాటిల్ తర్వాత తెలిసే విషయం ఉందంటే థియేటర్లో కూడా చక్కగా సినిమా నమస్తే అండి ఇప్పుడు షికార్ సినిమా చూశాను సో అది హరిగారు డైరెక్షన్లో షికార్ సినిమా నిర్మించారు స్టార్టింగ్లో కూడా అలా గతంలో నేను చూసినటువంటి చిత్రాల్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఫోర్ మెంబర్స్ ఒక మంచి హీరోల్ని అప్పుడు క్రియేట్ చేసినటువంటి గతంలో శేఖర్ కమల్ గారు చేశారు చాలా అంటే అదే ప్యాటర్న్ లో ఈ సినిమా స్టోరీ తీసుకున్నారు సో ఒక మాట చెప్పాలంటే సినిమా చాలా అద్భుతంగా క్రియేట్ చేసిన మ్యూజిక్ అక్కడక్కడ కొన్ని అపండం ఉండేది జరిగింది తెలుగు ఇండస్ట్రీకి హరి గారు రాబోయే రోజుల్లో మంచి డైరెక్టర్ అవుతాడని నేను నమ్ముతున్నాను ఈయన మా తెలుగు మా నెల్లూరు జిల్లాకు ఒక డైరెక్టర్ కొత్త ఈ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సో మరో రాబోయే రోజుల్లో అద్భుతాన్ని క్రియేట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం అయితే ఉంది సో అదే నమ్మకంతో మరో సినిమాతో తీస్తాడు సో మంచి ఒక మెసేజ్తో ఇంటికి రావడం తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప విషయం సో హరి గారు తీసుకున్నటువంటి ప్యాటర్న్లో గతంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎక్కడ తగ్గలేదు కానీ కొన్ని అంశాల్లో అప్ అండ్ డౌన్లు ఉన్నాయి సో మరో చిత్రంలో సరిదిద్దుకొని ఇదితో సినిమా అయితే ప్రతి అవరేజ్ ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంది అనుగ్రహాలతో ఆశామాషం మాటలు కాదు సో టోటల్ గా చాలా బాగానే నిర్మించడం అనేది కామెడీ అంటే జైపాలే అంటే మన తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య గారు బాలయ్య అనే ముద్రతోటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి సో అదే ప్యాటర్న్ లో కూడా ఈ చిత్రంలో బాలయ్య గారి ఫ్యాన్ తోటి కొన్ని అసలు క్యారెక్టర్ బాలయ్య గారి ఫ్యాన్ ని క్యారెక్టర్ ఇందులో పెట్టేశారు సో వండర్ఫుల్ దిస్ ఇస్ ద వండర్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిలిం సో అక్కడనే ప్రేక్షకుడు బాగా ఇంప్రెషన్ అవుతారు.